ఇక్కడ ఎకరం భూమి రెండు కోట్లకు పైమాటి ఇక్కడ జాతీయ రహదారి కాస్త విస్తరణ పనులు జరిగి బైపాస్ ఏర్పడడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చినట్లయింది ఇక జాతీయ రహదారి ప్రక్కన ఉన్న భూములను దక్కించుకొని కోట్లు సంపాదించాలని దుర్బుద్ధి ఇక్కడ కొంతమందికి కలగడంతో ఇక అది చెరువైనా పంట కాలువైనా ఏది ఉన్నా సరే వీరి కంటపడితే చాలు దానిలో మట్టిపోసి ఫ్లాష్ చేసి అమ్మాలని చూస్తున్నారు ఇంతకీ ఇంత విలువైన భూములు ఎక్కడున్నాయనుకుంటున్నారా సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న కొమరబండ గ్రామంలో ఉన్నాయి ఓ పక్క తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి చెరువులలో పూడిక తీసి చెరువులను బాగుచేస్తుంటే మరోపక్క భూబకాసురులు మాత్రం చెరువులను పూడ్చుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్నవైనం సూర్యాపేట జిల్లా కోదాడ కోమరబండ వద్ద జరుగుతుంది ఇంత యథేచ్ఛగా చెరువులు కబ్జా చేస్తున్నా కానీ ఇక్కడి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఎంతుందని ఐవాళ్లు నీటి పారదోల శాఖ తక్షణమే సంధించి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దీనికి అద్దులు సూచించాల్సిందిగా మీ మీడియా ద్వారా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం